ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం మన ఆరోగ్యాన్ని దొంగిలించే రెండు తెల్ల దొంగలేవో తెలుసుకోబోతున్నాం మన ఇంట్లో వస్తువులు దొంగిలించకుండా అనేక శ్రద్ధలు మనం తీసుకుంటూ ఉంటాం మన వస్తువు పోతుందంటే మనకెంతో ఎంతో భయం ఎంతో దాని పట్ల ఆసక్తి ఉంటుంది శ్రద్ధ ఉంటుంది అలాంటివి అనేక ప్రికాషన్స్ మనం తీసుకున్నట్లేనే ఈ శరీరంలో ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగల్ని ఎవరో వచ్చి దొంగిలించేట్లా మనమే దొంగిలించేటట్టు చేస్తున్నాం మరి మీ చేతులతో మీరే దొంగల్ని పంపుతున్నారు తెలుసా దొంగలు ఎవరో నెంబర్ వన్ దొంగ ఉప్పు నెంబర్ టూ దొంగ పంచదార ఇవి ఆరోగ్యాన్ని బాగా దొంగిలించే దొంగలు ఎందుకంటే వైట్ పాయిజన్స్లో నెంబర్ వన్ నెంబర్ టూ ఉప్పు నెంబర్ వన్ నెంబర్ టూ పంచదార అందుకని పంచదారని ఉప్పుని స్లో పాయిజన్స్ అంటారు ఈ స్లో పాయిజన్స్లో అంటే వెంటనే చంపేయు నిదానంగా మీకు రోగాలు వచ్చి చంపేటట్టు చేస్తాయి అన్నమాట మరి అలాంటి తెల్ల దొంగల్లో నెంబర్ వన్ దొంగ సాల్ట్ సత్యనారాయణరాజు అంటే ఈయన ఉప్పు మానేయమంటాడని ఒక బ్రాండ్ నాది ఎందుకంటే నేను ఒక్కడనే ఉప్పు మానమని చెప్పేది పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఎవరైనా తగ్గించి తినని అంటారు నేను మానేయమంటున్నాను కాబట్టి నా మీద తిక్కబుట్టి నా కార్యక్రమాలు చూడటమే మానేస్తారు మీరు ఈయన ఎక్కడ దొరికాడు ఇంకేం బ్రతెనాలి ఇంకెందుకు బ్రతికేదని సరే ఇక మీకు ఇప్పుడు అన్ని ప్రయత్నాలు అయిపోతున్నాయి ఆరోగ్యానికి అన్ని కషాయాలు అవుతున్నాయి అన్ని రకాల మార్గాలు అవుతున్నాయి ఎన్ని మందులు ప్రయత్నాలు చేసినా చివరికి మీరు ఆశించిన ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు ఇప్పటికైనా ఆలోచించండి సంఖలో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కుంటున్నాం ఇది మనిషి చేసేది ఆరోగ్యం కోసం మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని పెట్టుకుని మన చేతులతో మన ఆరోగ్యాన్ని మనమే ఎన్నాళ్ళు పాడు చేసుకుంటూ దాన్ని సంరక్షించుకోవడానికి వెతుక్కోవటం అనేది అన్ని వెతికారు 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 ఇక చిట్ట చివరికి నేచురల్ రెమెడీస్ తప్ప ప్రకృతి నిర్దేశించిన కొన్ని నియమాలు తప్ప మనిషి ఆరోగ్యానికి గత్యంతరం లేదు ఇక అందుచేత సాల్ట్ నెంబర్ వన్ పాయిజన్ జర్మనీ లాంటి దేశాల్లో కూడా సాల్ట్ ప్యాకెట్ల మీద వైట్ పాయిజన్ అని రాసి అమ్ముతారు అంటే సాల్ట్ ప్యాకెట్ల మీద మనకి సిగరెట్ ప్యాకెట్ల మీద పుర్రు బొమ్మేస్తారే అక్కడ అట్లా వేస్తున్నారట అంచేత సాల్ట్ అనేది అంత ప్రమాదము ఆ ఉప్పు అసలు అనేక జబ్బులకు కారణం కానీ ఉప్పు వాడకం చూస్తే మీరు అందరు ఎంత చేస్తున్నారో తెలుసండి పదిహేను పది గ్రాముల నుంచి పాతి గ్రాములు ఉప్పు టేబుల్ సాల్ట్ వాడుతున్నారు డే ఒక్కొక్కళ్ళు మనం వాడే టేబుల్ సాల్ట్లో ఫార్టీ పర్సెంట్ సోడియం సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్ ఉంటుంది వాడికి సోడియం ఎంత కావాలో తెలుసండి రెండు వందల ఎనభై మిల్లీ గ్రాములు రెండు వందల ఎనభై మిల్లీ గ్రాములంటే ఎంత అండి గ్రాములో నాలుగో వంతు అది ఒక కొబ్బరి బండం తాగేస్తే వచ్చేస్తుంది ఒక అర కేజీ పావు కేజీ పావు కేజీ కర్బూజే తింటే వచ్చేస్తుంది రెండు వందల యాభై ఎనభై మిల్లీ గ్రాముల సోడియం మీరు ఒక చెరుకు రసం మూడు వందల ఎంఎల్ తాగారంటే ఫిఫ్టీ పర్సెంట్ సోడియం వచ్చేస్తుంది ఇవన్నీ సోడియం ఎక్కువ ఉన్న ఆహారాలు ఇక ఏ ఆకు కూరలు ఎంత తిన్నా ఒక రోజుకు సోడియం మొత్తం వెళ్ళిపోతుంది అసలు బయట నుంచి సాల్ట్ అనేది అవసరం లేదు కేవలం టేస్ట్కి టేస్ట్కి లిమిట్ లేదా ఆరోగ్యం నాశనం ఆ టేస్ట్ని తినేది చెప్పండి ఇక కూరల్లో వేసే ఉప్పు కాదు పచ్చడిలో తినే ఉప్పు కాదు పులుసుల్లో వేసేది కాదు ఇంకా జనాలందరికి ఉప్పు టేస్ట్గా ఉందని మామిడికాయ మొక్కల్లో ఉప్పు నేరేడుకాయల్లో ఉప్పు పుచ్చకాయ ముక్కల మీద ఉప్పు మొక్కజొన్న కంటకు ఉప్పు నేరేడుకాయల్లో ఉప్పు బత్తాయి రసంలో ఉప్పు ఇట్లా క మామిడికాయ మొక్కల్లో ఉప్పు ఇక మందు తాగేటప్పుడు ఉప్పు నాక ఇక ఇట్లా కనపడ్డ ప్ర దాంట్లో ఉప్పు ఎట్లు వేసుకుని చివరికి ఇరవై ఏళ్ళకి పక్షపాతాలు పదిహేను ఏళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అయితే చెప్పండి అంటే పదిహేను ఇరవై ఏళ్ళ వయసు పిల్లలకి హైబీపీలు వస్తున్నాయి ఇరవై ఏళ్ళకి సగటు ఆంధ్రుడికి షుగర్ వస్తున్నది పాతికేళ్లకి హార్ట్ బ్లాక్లో వచ్చి బైపాస్ ఆపరేషన్లు స్టంట్ చేయించుకోవాల్సిన అవసరం పిల్లలకి వస్తున్నది ఈ రోజుల్లో అయినా మార్రా ఎంతమంది టపా 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 చచ్చిపోతున్నారండి ఈ రోజుల్లో పెళ్లిపేటల మీద కూడా పిల్లలు కారణం ఏంటంటే ఇలాంటి మరణాలకు కారణం సాల్ట్ సాల్ట్ వల్లే రక్తం గడ్డగడుతుంది ఆ బ్రెయిన్లో గడ్డ ఆగిందంటే పెరాలసిస్ సాల్ట్ వల్లే బీపీ వచ్చేది రక్తనాళాల చుట్టూరు పేరుకుంటుంది సాల్ట్ వల్లే గుండె పంపింగ్ తగ్గిపోతుంది అంటే క్రానిక్ డిసీజెస్కి అన్నీ కూడా సాల్ట్ కారణం అంతచేత నెంబర్ వన్ విషము అది అంచేత మీరు సాల్ట్తో జీవితాలని నాశనం చేసుకోవద్దు అందుచేత నేను చెప్పటం కాదు మీకు గుండె జబ్బు రానివ్వండి పక్షపాతాలు రావనివ్వండి హై బీపీలు ఉన్నవ్వండి కిడ్నీలు డ్యామేజ్ అవ్వండి హార్ట్ డ్యామేజ్ అవ్వండి లివర్ ఫెయిల్ అవ్వనివ్వండి ఏ డాక్టర్లు అయినా సరే ఉడకేసిన మొక్కలు తినండి తినలేకపోతే ఊరికి చిటికు పసుపు అంత చల్లుకోండి అని చెప్తారాగా డాక్టర్లందరూ మరి వాళ్ళకి మందులిచ్చి తగ్గించమనండి ఉప విషయం ఎందుకు చెప్పాలి వాళ్ళ సైన్స్లో మెడిసిన్ అక్కడ కానీ అందరు సూపర్ స్పెషలిస్టులు అప్పుడు సాల్ట్ విషయం ఎందుకు ఎత్తుతున్నారు అంత డేంజర్ అనమాట అంటే సాల్ట్ తింటే ఏ డాక్టర్ రక్షించలేరేకా అందుకని అంత ఉప్పు ఇంత చిటికడంత పసుపు అంత తినాలంటే అంత మొండు జబ్బులు రావాలన్నమాట అంటే అప్పటిదాకా మనం వినమాయక అప్పటిదాకా మారం ఆలోచించండి మన చిన్న పిల్లలకు ఇప్పటి నుంచి అట్లా పెట్టేసి మనకు వచ్చిన జబ్బులను వాళ్ళకు వచ్చేటట్టు చేసేసి అలా పెంచితే ఏమవ్వాలి భవిష్యత్తు అందుకని ఇది నెంబర్ వన్ విషము ఆరోగ్యాన్ని దొంగిలించే నెంబర్ వన్ దొంగ సాల్ట్స్ అసలు సాల్ట్ మా మనిషి జీవితాలు ఎంత బాగుంటాయంటే మీకు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు ఏ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేదు ఎవరు మానలేదు కాబట్టి ఇప్పుడు నేను పాతిక ముప్పై ఏళ్ళ నుంచి మాని తినున్నాను మాలాగా కొన్ని వేల మంది రాష్ట్రం లక్షల మంది ఉప్పు లేకుండా తినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మహాత్మా గాంధీ గారు ఇరవై ఉప్పు ముట్టుకోకుండా ఆయనది ఉన్నారు తెలిసిన రోజు నుంచి ఉప్పు ముట్టుకోలేక ఆయన జీవితకాలం పాటు మరార్జీ దేశ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు ఉప్పు లేకుండా తిన్నారండి వందేళ్ళు పండుల దేహాన్ని వదిలేరు ఆయన ఒక్క జబ్బు లేకుండా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మారార్జీ దేశాయి బాయిల్డ్ వెజిటబుల్స్ మార్నింగ్ ఫైవ్ టెన్ ఈవినింగ్ ఫైవ్కే తిన్నారు ఇంకొక క్యారేజీ ఎక్కడికి వెళ్ళినా టచ్ చేయలేదంటే ఆయన క్యారేజ్ ఆయన పట్టుకెళ్ళి బాయిల్డ్ వెజిటబుల్స్ ఒకే ఒకరు తిన్నారా ఆయన స్ట్రాంగ్ ఫాలోవర్ మహాత్మా గాంధీకి మారార్జీ వినోబ భావే పాతిక ముప్పై ఏళ్ళు ఉప్పు లేకుండా తిన్నారా ఆయన అంటే మీకు కంప్లీట్ సాల్ట్స్ లేకుండా తిన్న మహానుభావులు వాళ్ళ ముగ్గురు పేర్లు మీకు బాగా తెలిసిన వాళ్ళలో అంటే ఎంత హెల్దీగా ఉండొచ్చు అంటానికి ఎగ్జాంపుల్ అది అంచేత ఉప్పు రుచి నేను కాదంటలేదు కానీ మన చంపేటట్టు చేస్తున్నదే ఇండైరెక్ట్గా రుచిగా ఉన్నప్పటికొస్త ఆలోచించాలి కదా మరి అందుకని అమ్మలు మారండి మీ చేతులతో పెట్టే వంటలు ఉప్పు బాగా వేసి టేస్ట్గా వండి తింటుంటే పిల్లలు బెర్త అహావహో అనుకుంటుంటే మీరు ఆనందపడుతున్నారు కానీ మీ చేతులతో మీ కుటుంబాన్ని మీరు హాస్పిటల్ పాలు చేసే వంటలు చేస్తున్నారు అంత దుప్పేసని అని మరి అందుచేత సమాజాన్ని ఇప్పుడు చిన్న ఏజ్లో అతి మొండి జబ్బులు వచ్చేటట్టు చేస్తున్న నెంబర్ వన్ దొంగ సాల్ట్ దీని మీద అటెన్షన్ పెట్టాలని ప్రత్యేకంగా తల్లులందరికీ విజ్ఞప్తి పెద్దలందరికీ విజ్ఞప్తి లేదు అంటే మీ బిడ్డల భవిష్యత్తు మీకంటే ముందు చాలా ప్రమాదాల్లోకి వెళుతుంది ఇక రెండవ దొంగ నెంబర్ టూ షుగర్ వైట్ పాయిజన్ అంటారు ఎందుకంటే పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు ప్రాసెస్ చేస్తే కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే పంచదార వస్తుందండి నల్లటి చెరుకు రసం తెల్లటి పంచదారగా అందుకని డైరెక్ట్ చక్కెర ఆ పంచదారలో ఆ శక్తినిచ్చే హండ్రెడ్ గ్రామ్స్ పంచదార ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఎనర్జీ ఆ ఒక్క శక్తినిచ్చే చక్కెర తప్ప ఏ పోషకాలు ఉండవండి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి కూర్చుంటాయి అలాంటి పంచదారను చూడండి మీకు షుగర్ వచ్చిన తర్వాత కాఫీలో వేసుకునే రెండు స్పూన్లు పంచదారణ మానమన్నారంటే ఎంత చెడు ఆలోచించండి అంటే షుగర్ వచ్చిన వారే కాఫీలో పంచదారం మా మిగతా వాళ్ళందరూ ఎంతకాలం వేసుకోవాలండి షుగర్ వచ్చేదాకా వేసుకోవాలి వేయండి అట్లాగే షుగర్ అనే స్టాంప్ పడితే కానీ శ్రద్ధ రాదా అప్పటిదాకా మనం దాని గురించి అలర్ట్ అవ్వమా దాంతో కూల్ డ్రింక్స్ చూస్తే ఒక కూల్ డ్రింక్ రెండు వందల రెండు వందల యాభై క్యాలరీస్ ఉంటాయి అంటే మరి నీళ్ళ క్యాలరీస్ ఉండవు కదా మరి ఆ కూల్ డ్రింక్లో నీళ్లు మరి నీళ్ళకి ఏం కలిపారు ఎనర్జీ రావటానికి పంచదార కలిపారు పదిహేను నుంచి ఇరవై స్పూన్లు పంచదార ఉంటుంది ఒక్కొక్క డ్రింక్లో ఇరవై స్పూన్లు పంచదార ఒకరోజు తినేస్తున్నామే రెండు స్పూన్లు పంచదారని కాఫీలో టీలో డాక్టర్ మానేయమన్నారంటే ఎంత డేంజర్ ఆలోచించండి మీ బిడ్డకు ఒక డ్రింక్ తాగాడు అంటే ఇట్లాంటిది పదిహేను నుంచి ఇరవై స్పూన్లు వెళ్ళిపోతున్నాయి ఇక ఐస్ క్రీములు చెప్పక్కర్లా పోస్తారు అందులో ఆవకాయకి ఉప్పు కొలిసిపోసినట్టు ఐస్ క్రీమ్కి పంచదార పోస్తారండి అంత హై లెవెల్లో చక్కెర ఉంటుంది అందులో చాక్లెట్స్ అందుకని అంత హుషారు ఎందుకు వస్తుందంటే ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తాయి అవన్నీ కరిగిపోయి వెళ్ళిపోతాయి చాక్లెట్స్ అప్పరించినప్పుడు అంచేత ఎంత చక్కెర వెళ్ళిపోతుందో కేక్స్ బేకరీ ప్రోడక్ట్స్ బిస్కట్స్ చూడండి అంత చక్కెర అందుకనే రెసిస్టెన్స్ పవర్ ఇంత సప్రెస్ అయిపోవటానికి కారణం బిడ్డల్లో ఇలాంటి ఫుడ్స్ అనమాట అందుకని ఈ రెండు దొంగలు ఆరోగ్యాన్ని దొంగిలించే నెంబర్ వన్ మీరందరు ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగలు అంటే సారాయి సిగరెట్టు గంజాయి గుట్క వీటి పేర్లు ఎత్తుతారు వాటికంటే డేంజర్ ఇవి ఎందుకంటే ఇవి నమ్మించి మోసం చేస్తున్నాయి అవి మోసం చేస్తాయని ముందే తెలుసు కొంతమంది ఎవరి డేంజర్ అండి పైకి కొంతమంది అసలు వినయ విధేతలతో చక్కగా మెత్తగా భలే మాట్లాడతారు వెనక నుంచి వెన్నుపోటు పొడిస్తారు ఎంత డేంజర్ అది కానీ కొంతమందికి పైకే తెలిసిపోతారు వీడు మోసగాడని వాడికంటే వీళ్ళ డేంజర్ అలాగే ఇలా వాటికంటే ప్రాణాంతక సమస్యలు తెచ్చి సైలెంట్గా మనిషిని ఏమి అనుమానం లేకుండా దీనివల్ల నీ జబ్బు వచ్చిందని తెలియకుండా చంపేసే విషాలు ఇవి అంచేత ఇలాంటి వైట్ పాయిజన్స్ని దృష్టిలో పెట్టుకుని పంచదార బదులుగా ఎండు ఖర్జూరం పొడి వాడండి అలాగే పంచదార బదులుగా తేనె వాడుకోండి పండు ఖర్జూరం గింజ తీసేసి వాడుకోండి సాధ్యమైనంత వరకు దాన్ని యూసేజ్ చేస్తే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మూడు న్యాచురల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అలాగే మీకు ఉప్పు బదులుగా వంటల్లో పాలకూర జ్యూస్ పోయండి తోటకూర రసాలు పోయండి ఉప్పులేని లోటు అనిపించవు కూరలు అసలు పుల్ల పెరిగేసి వంటలు ఉండండి పాలు పోసి కొన్ని వంటలు ఉండండి ఉప్పులేని లోటు లేకుండా వంటలకు అమ్మగా వస్తాయి అలాగే కొన్నిట్లో బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ మొక్కలు కొస్కేస్తుండండి కాలీఫ్లవర్ కాడలు కట్ చేసి కొంచెం ఉండండి ఎప్పుడు వంటల్లో ఉప్పులేని లోటు అనిపించవు తినేటప్పుడు వేడివేడిగా తినేయండి ఉప్పు తక్కువన తెలియదు తినేటప్పుడు నిమ్మరసం పిండుకోండి కూరల మీద ఉప్పు తక్కువైనా ఏమీ తెలియదు అంచేత ఇలాంటి ఆలోచన మీరు చేయకపోతే ఉప్పుని కట్ చేయకపోతే జీవితాలు చాలా చాలా ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాయి ఇప్పుడు నేను మొదలు పెట్టినప్పుడు పాతికేళ్ల క్రితం ఇట్లాంటి సమస్యలు లేవు కానీ ఇలా ఇట్లా ఉప్పు తింటే నేను ఆ రోజున చెప్తున్నా ఏది చెప్పాను అది కళ్ళారప్పుడు చూస్తున్న సమాజంలో సగటు ఆంధ్రుడికి అరవై ఐదు డెబ్భై ఏళ్ళకి షుగర్ వచ్చేదండి ముప్పై ఏళ్ళ క్రితం నేను మొదలెట్టినప్పుడు ఉప్పుడు ఇరవైలో షుగర్ వస్తుందని నేను అన్నాను ఏళ్ళ నుంచి సగటు ఆంధ్రుడికి ఇరవైలో షుగర్ వస్తున్నాదండి ఇప్పుడు కారణం చూస్తే ఇలాంటి దోషాలు అందుచేత పేరెంట్స్ మారండి కుటుంబాన్ని మార్చుకోండి బిడ్డల్ని మార్చుకోండి మరి వైటు దొంగలైనవి రెండు విషయాలు అటెన్షన్ పెట్టండి ఉప్పు మానలేరు కష్టమే నేను కాదంటలేదు అందరికీ విల్ పవర్ ఉండదు అందరికీ అంతగా ఆరోగ్యం పట్ల హండ్రెడ్ పర్సెంట్ కావాలనే కాంక్ష ఉండదు కనీసం కొన్నాళ్ళన్నా సుఖంగా ప్రతిపా కొన్ని మొండు జబ్బులు రాకుండా చాలని కోరుకుంటుంది తగ్గించేసేయండి పసుపు అంతా చిటికిడంతా చల్లండి సాధ్యమైనంతవరకు కొన్ని అసలు వంటలు తగ్గించేసేయండి మధ్యాహ్నం ఒక్కసారే ఉడికినవి తినండి సాయంకాలం పూట మార్నింగ్ టైం న్యాచురల్ ఫుడ్స్ తినండి ఉప్పు లేని గొడవ లేకుండా వెళ్ళిపోతాయి ఆ వండి ఒక్కసారి వండుకుంటే కొంచెం ఉప్పు చల్లుకోండి సాధ్యమైనంతవరకు ఇంటెక్ ఇంటేక్ నైంటీ పర్సెంట్ కట్ అయిపోతుంది మూడు పూట్ల వండిని తిన్నారా మూడు పూట్ల తగ్గించేసి అన్నీ కూడితే కూడా మళ్ళీ అంత అవుతుంది అది మంచి టెక్నిక్ కాదు ఇక అంచేత అటు సాల్ట్ తగ్గించేయండి పంచదార బదులుగా ఇలాంటి తేనె ఖర్జూరం పొడి ఖర్జూరం వాడుకోండి శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం సహకరించాలి ఎవరో సహకరిస్తే మనకు ఆరోగ్యం రాదు మనం శరీరానికి సహకరించాలి ఆ సహకారంతో శరీరం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి మీరు ఇవ్వండి అది మీకు ఇస్తుంది మీరేమిచ్చారు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇప్పుడు నేను పాతికి ముప్పై ఏళ్ళ నుంచి వీటిని ముట్టుకోకుండా ఉంటున్నాను నేను టెన్ ఇయర్స్ ఈ రెండు ఒక్కరోజు కూడా తాకలేదండి టెన్ ఇయర్స్ తర్వాత ఒక పదేళ్ళు అప్పుడు అప్పుడు పెళ్ళికి ఎప్పుడన్నా ఒక్కరోజు తినేవాడిని ఇప్పుడు మేము పాతికేళ్ల నుంచి అంత దూరంగా ఉన్నందుకు ఒక్కరోజు సిక్కవకుండా ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనిషి ఎంత ఆనందంగా బ్రతకొచ్చు ఆరోగ్యంగా ఉంటే ఎంత అదృష్టం ఆ మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవటం అనేది అంచత ఆరోగ్యం కోసం తపనపడండి డబ్బు సంపాదన కోసం ఎంత కలలుగా ఉంటున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎంత తపన పడుతున్నారండి అందరూ అది భాగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం దీనికోసం మీ పర్సంటేజ్ తపన ఉంది చెక్ చేసుకోండి అందుచేత ఈ రెండు తెల్ల దొంగల్ని ఇంట్లో నుంచి సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయండి అని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం